Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సంక్షేమ పథకాల్లో కోత చంద్రబాబు ఆలోచన ఇదేనా? తప్పులు అనేవి ఎవరైనా చేస్తారు, అలా చేసిన వారు వాటిని దిద్దుకుంటే గుణపాఠం నేర్చుకున్నట్లు, పక్కవారు అలర్ట్ అయితే పాఠం నేర్చుకున్నట్లు. ఏపీ రాజకీయాలలో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న చంద్రబాబు చాలా విషయాల్లో అప్ టు డేట్ అవుతున్నారు. ఆయన వయస్సు సీనియారిటీని పక్కన పెట్టి మరీ న్యూ జనరేషన్తో అడుగులు వేస్తున్నారు. కాలంతో పాటే తన ఆలోచనలను కూడా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 2014 నాటి చంద్రబాబును తాను కానని అంటున్నారు. అది పార్టీ విషయంలోనే కాదు, ప్రజలకు సంబంధించిన విషయాల్లో కూడా చంద్రబాబు పక్క క్లారిటీతో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. అందుకే గత కొంతకాలంగా జనాల్లో తిరుగుతున్న చంద్రబాబు జగన్ సంక్షేమ పథకాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. జగన్ సర్కార్ 32 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటోంది. ఇందులో అమ్మఒడితో పాటు కంప్లీట్ ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన, టైలర్లకు, ఆటో డ్రైవర్లకు, ఇతర వర్గాలకు నగదు సాయం వంటివి ఉన్నాయి. ఈ స్కీమ్ విషయంలో తన విధానం ఏంటో ఈ రోజుకి టీడీపీ ఎక్కడా చెప్పలేదు. నిజానికి ఈ స్కీమ్స్ వల్ల అప్పులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నా చాలామంది పేదలు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ కాలేజీల్లో చదువుకుంటున్నారు. అదేవిధంగా చిన్న వృత్తుల వారికి నగదు ఆసరా లభిస్తోంది. వారికి అయ్యే ఖర్చు వేరే విధంగా ఉన్నా ఉచితంగా ఇస్తున్న ఈ డబ్బును ఎవరూ కాదనుకోరు. మరి ఈ పథకాల గురించి పల్లెత్తు మాట అనని చంద్రబాబు ఏపీ అప్పుల పాలవుతోందని మాత్రమే ఎక్కడ చూసినా మాట్లాడుతుంటారు. ఏపీని అప్పుల్లో ముంచేస్తారని జగన్ సర్కార్ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఏపీలో అభివృద్ధి ఎక్కడా లేదని అంటారు. ఇవన్నీ సమంజసమైన ఆరోపణలే కానీ సంక్షేమం కోసమే తాము అప్పులు తీస్తున్నామని వైసీపీ నేతలు మంత్రులు చెబుతున్నారు. ఈ సంక్షేమం ఆపేయాలా అని ఏకంగా మంత్రుల స్థాయి నుంచి జగన్ దాకా చంద్రబాబును గట్టిగా నిలదీస్తున్నారు. అయినా సరే దానికి టీడీపీ నుంచి జవాబు లేదు. అయితే ఇది వ్యూహాత్మకంగానే జరుగుతోంది అంటున్నారు. ఏపీ అప్పుల కుప్పగా మారింది, ఏపీ బ్రాండ్ పాడైంది, ఏపీ కోలుకోలేని దెబ్బతింది అని చంద్రబాబు తరచూ సభలలో చెబుతున్నారు. అయితే చంద్రబాబు ఇలా మాట్లాడడం వెనుక ప్రజలలో అభివృద్ధి మీద ఆసక్తిని పెంచాలన్న ఒక లక్ష్యం కనిపిస్తోంది. అదే సమయంలో పథకాలు అందుకుంటున్న వారిలోనూ ఆలోచన పెంచాలన్న ఉద్దేశం వ్యక్తమవుతోంది. ఈ కారణంతోనే జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల జోలికి ఆయన అసలు పోవడం లేదని అంటున్నారు. నిజానికి జగన్ 2014 రైతులకు రుణమాఫీ చేయడం కష్టం, ఏపీ ఆర్థికంగా బాగోలేదు అని భావించి హామీ ఇవ్వలేదు. అదే జగన్ 2019 నాటికి అనేక రకాలైన సంక్షేమ పథకాలను ప్రకటించి అధికారంలోకి వచ్చారు. చివరికి వాటిని అమలు చేయడం కోసం నానా రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే చంద్రబాబు కూడా 2014 అనేక వరాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తీరా వచ్చాక వాటిని నిలబెట్టుకోవడం కష్టమైంది. ఇక జగన్ అన్నింటికీ మించి అన్న తీరున సంక్షేమాన్ని ఏపీలో అమలు చేస్తున్నారు. తాను కూడా వాటిని అమలు చేయాలంటే ఏపీ అన్ని రకాలుగా ఇబ్బందుల పాలవుతుంది. అప్పుడు జగన్ మాదిరిగానే అప్పులు చేస్తూ పోవాలి. అందుకే తెలివిగా చంద్రబాబు పథకాల గురించి ఎక్కడ మాట్లాడలేదు అంటున్నారు. తాను నమ్ముకున్న అభివృద్ధే తనను గెలిపిస్తుందని ఆయన విశ్వాసంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ కనుక అధికారంలోకి వస్తే కొన్ని సెలెక్టెడ్ పథకాలు మాత్రమే కొనసాగిస్తూ అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడపాలన్నది టీడీపీ ఆలోచనగా చెబుతున్నారు. ఈ కారణంగానే చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటాను అని ప్రతి సభలో చెప్పుకుంటూ వస్తున్నారు. మరి చంద్రబాబు సంక్షేమ పథకాల విషయంలో పెదవి విప్పకపోతే వైసీపీ ఊరుకుంటుందా? ఇక జనాలు కూడా ఎన్నికలు దగ్గర పడ్డ వేళ టీడీపీ వరాల కోసం వేచి చూడకుండా ఉంటుందా? వాటిని ఎలా అధిగమించి చంద్రబాబు ఎలా అధికారంలోకి వస్తారో చూడాలి.